ఏపీలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతు కుటుంబాలకు జనసేన ఆర్థిక సాయం అందిస్తుంది. కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 100,000 రూపాయల చొప్పున చెక్కులను బాధిత కుటుంబాలకు పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా ఆయన ఇవాళ పల్నాడు జిల్లా సత్తెనపల్లి గ్రామంలో కౌలు రైతు భరోసా యాత్రను జనసేన పార్టీ నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా సుమారు 200 మందికి పైగా కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు అంచనా. వీరి కుటుంబాలకు సత్తెనపల్లి వేదికగా జరిగే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఆర్థిక సహాయ చెక్కులను అందించనున్నారు. అయితే పల్నాడు జిల్లా మాచర్లలో నిన్న జరిగిన ఘటన నేపథ్యంలో హైటింగ్ షెడ్ వాతావరణం నెలకొంది. మాచర్లలో 144 సెక్షన్ అమల్లో ఉంది. మాచర్లకు ఇతర ప్రాంతాల వారు రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. భారీ ఎత్తున పోలీసుల బలగాలను మోహరించారు. జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండడం, మరోపక్క మంత్రి అంబటి రాంబాబు ప్రతినిత్యం వహిస్తున్న సత్తెనపల్లికి పవన్ కళ్యాణ్ రానుండడంతో పోలీసుల యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నియోజకవర్గం నుండి పలువురు నేతలు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏపీలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతు కుటుంబాలకు జనసేన ఆర్థిక సహాయం అందిస్తుంది. కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 100,000 రూపాయల చొప్పున చెక్కులను బాధిత కుటుంబాలకు పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా ఆయన ఇవాళ పల్నాడు జిల్లా సత్తెనపల్లి గ్రామంలో కౌలు రైతు భరోసా యాత్రను జనసేన పార్టీ నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో సుమారు 200 మందికి పైగా కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు అంచనా. వీరి కుటుంబాలకు సత్తెనపల్లి వేదికగా జరిగే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఆర్థిక సహాయం చెక్కులను అందించనున్నారు. అయితే పల్నాడు జిల్లా మాచల్లో నిన్న జరిగిన ఘటన నేపథ్యంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాచల్లో 144 సెక్షన్ అమల్లో ఉంది. మాచల్లకు ఇతర ప్రాంతాల వారు రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండడంతో మరోపక్క మంత్రి అంబటి రాంబాబు ప్రతినిత్యం వహిస్తున్న సత్తెనపల్లికి పవన్ కళ్యాణ్ రానుండడంతో పోలీసులు యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నియోజకవర్గం నుండి పలువురు నేతలు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన చేరనున్నట్టు ప్రచారం జరుగుతుంది.